లహరి మీరు చూస్తున్న ట్రూత్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం తొలి గురువారం పూజలు పెద్ద ఎత్తున ప్రారంభమైనవి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గురువారం భక్తుల దర్శనంకు పోటెత్తారు. అమ్మవారికి భక్తులు పాలు పసుపు కుంకుమాలతో దర్శనానికి వీచేసిన కోవిడ్ కారణంగా ఈ ఏడాది భక్తులు స్వయంగా పూజలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో దూరంగానే దర్శనం చేసుకున్నారు. బుర్జిపేటలో కొలువై భక్తులచే విశేషంగా పూజలు అందుకుంటున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు సుదూరం నుండి వేలాది మంది తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే క్యూ లైన్ లో ఉచితంగా మజ్జిగ త్రాగునీరు ఏర్పాట్లు చేశారు. అయితే దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కోసం ఏసీపీ సిఐ ఎస్ఐలతో పాటు కలిపి సుమారు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విశాఖ బూర్జిపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అయితే ఈ మార్గశిర మాస మహోత్సవాల్లో ఈ రోజు మొదటి గురువారం కనుక వివిధ ప్రాంతాల నుంచి ఇటు ఉత్తరాంధ్ర కాకుండా విశాఖపట్నం, అలానే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, అంతేకాకుండా ఇంకా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా అనేక మంది భక్తులు తండోపతండాలుగా రావడం అనేది ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. అయితే ఈ మార్గశిర మాస మహోత్సవాల్లో ప్రధానంగా ఈరోజు అమ్మవారిని ఏ విధంగా ఏర్పాటు చేశారనేది, ఈరోజు ఎలా దర్శనం ఇస్తుంది, ఆ దర్శనం యొక్క విశిష్టత ఏంటి అనేది మనం మన ఈవో గారైన జ్యోతిమాధవ్ గారిని అడిగి తెలుసుకుందాం. మన సిరుల తల్లి కల్పవల్లి శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ప్రముఖంగా జరిగే ఈ మార్గశిర మాసంలో తొలి పూజ రాత్రి 12 గంటలకి మొదలైంది. లక్షవారము వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. చాలా వరకు అందరూ కూడా స్లాట్ టికెట్ తీసుకొని వస్తున్నారు. ఉచిత దర్శనం కూడా మనము ఆధార్ కార్డు చూపించి స్లాట్ టికెట్ బుక్ చేయమన్నాం. ఇన్ కేసు వాళ్ళు ఎవరన్నా ఆ విధంగా స్లాట్ టికెట్ తీసుకోకపోతే రీడింగ్ రూమ్ దగ్గర ఒక ఎమర్జెన్సీ కౌంటర్ పెట్టి వాళ్ళని వేరే లైన్లో నుంచి పంపించడం జరుగుతుంది. అలాగే 200, 500 శీఘ్ర దర్శని ఇలాగ సీతారామస్వామి టెంపుల్ నుంచి పెడుతున్నాము. భక్తులందరూ కూడా ఆ తల్లిని ప్రముఖంగా ఈ కరోనా రోజుల్లో అన్న పసుపు నీళ్లు తీసుకురావడం కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మని తాకడం కానీ ఏమాత్రం ఉండదు. గర్భాలయంలోకి ప్రవేశమే లేదు. అమ్మని దర్శించుకొని అమ్మ కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం. మాస్క్ కంపల్సరీగా వేసుకుని రావాలి. మాస్క్ లేకపోతే రావద్దు. అదేవిధంగా 65 సంవత్సరాలు దాటిన వారు కూడా రావద్దని కోరుకుంటున్నాము. భక్తులు ఈ నియమ నిబంధనలు పాటిస్తేనే మనకి విజయవంతంగా అమ్మవారి దర్శనం, ఆ తల్లి కృపకు పాత్రులవుతామని కోరుకుంటున్నాం. అమ్మవారికి తొలి పూజలో స్వర్ణాభరణ అలంకారంతో కలువ పువ్వుల పూజతోటి బ్రహ్మాండంగా తల్లి దర్శనమిచ్చారు. ఆ టైంలో పూజ టైంలో మాత్రం అమ్మవారు స్వర్ణాభరణ అలంకారాలుగా కనక మహాలక్ష్మి తల్లి దర్శనమిస్తారు. మిగిలిన టైం అంతా కూడా మామూలుగా అమ్మవారికి కవచము అవి పెట్టి దర్శనము ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కూడా దూరం నుంచే, ఆ తర్వాత ఈ లక్షవారము మధ్యాహ్నం అనేది నైవేద్యం పెట్టడం వరకే కానీ పంచామృత అభిషేకం ఉండదు. ఉదయం తొలి పూజ ఉంటుంది, అలాగే సాయంత్రం 6 గంటల పూజ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆల్రెడీ బార్ గార్డెన్లోని బారులు తీరుతూ అమ్మవారిని దర్శించడం మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఎటువంటి తోపుచులాట కూడా జరగకుండా వాటిని ఆల్రెడీ మన ప్రభుత్వం వివిధ రకాల అధికారుల చేత వాళ్ళకి రక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ రక్షణ సౌకర్యాన్ని ఆల్రెడీ చూస్తున్న మన త్రినాథరావు గారు, ఏసీపీ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు మొదటి వారం సందర్భంగా మా ఏసీపీ గారు, డీసీపీ గారు అండర్లో టోటల్గా 2 ఏసీపీస్, కన్సర్న్ ఏసీపీ, హార్బర్ ఏసీపీ, నేను, అదేవిధంగా 4 సీఏలు, 1 టౌన్ సీఏ, ఎస్ఐస్, సిబ్బంది అంతా కూడా దగ్గర 200 మంది వరకు ఉన్నారు. వివిధ 2 సెక్షన్లుగా డివైడ్ చేసి భక్తులందరూ కూడా ఎటువంటి అవాంతరాలు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్మూత్ గోయింగ్ ప్రకారం, స్లాట్ ప్రకారం చేశారు కాబట్టి వెరీ స్మూత్గా అందరూ కూడా చాలా హ్యాపీగా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి సంఘటన లేకుండా హ్యాపీగా ప్రస్తుతానికి మేము బందోబస్తు చేస్తూ ఉన్నాం.